हैदराबाद वरद कष्टालु वेंटाडुतुन्नायि रात्रि नुंची अवस्थलु पड़ुतुन्नारु नगरवासुलु नडुमु लोतु नीरु उंडडंतो इळ्ळल्लो नुंची बयटकु कदललेकपोतुन्नारु कनीसं नित्यावसर वस्तुवुलु तेच्चुकोवालन्न अडुगु तीसि अडुगु पेट्टलेनि परिस्थिति नेलकोंदि रात्रि नुंची तिंडि तिप्पलु लेक अल्लाडुतुन्नारु मरिकोन्नि चोट्ल करेंटु कूडा लेकपोवडंतो जनजीवनं पूर्तिगा स्तंभिंचिंदि అసలు ఇప్పటివరకు ఎంతమంది గల్లంతయ్యారు కొట్టుకుపోయిన వారిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారనే దానిపై గందరగోళం నెలకొంది చాలా మంది నిన్న రాత్రి ఆఫీసులకు వెళ్ళిన వారు ఇంకా ఇంటికి కూడా చేరుకోలేదు దీంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు బంధువులు మ్యాన్ హోల్స్ ఎక్కడ ఓపెన్ అయి ఉన్నాయో తెలియని పరిస్థితి వరద ముప్పు తగ్గి సాధారణ పరిస్థితి రావడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు హైదరాబాద్లో వాన బీభత్స పరిస్థితులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు కమల్ సంతోష్ ప్రస్తుతం హైదరాబాద్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి రాత్రితో పోలిస్తే కొద్దిగా రోడ్లపై వాహనాల మూమెంట్ అయితే కనిపిస్తుంది రోడ్లపై నీరు మాత్రం ఎక్కడికక్కడ అదే విధంగా ఉంది రోడ్లపై మనం ఒక్కసారి గమనిస్తే ఇటు చే నెంబర్ చౌరస్తా నుంచి రామంతపూర్ వైపు నిన్న రాత్రి అసలు వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి మోకాళ్ళతో నీళ్లు వచ్చాయి కానీ ఇప్పుడు నీళ్లు ఉన్నప్పటికీ వాహనాలు మాత్రం ఒక్కొక్కటిగా కదులుతున్నాయి ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు వరద ఉధృతి ఎక్కువ అవడంతో మూసారాంబాగ్ బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు అటువైపు చాదర్ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్ మలక్పేట వైపు వెళ్ళేటువంటి దారిలో అండర్ బ్రిడ్జ్ ని పూర్తిగా క్లోజ్ చేశారు పై వంతెనను మాత్రం అలో చేస్తున్నారు కింది బ్రిడ్జ్ అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది రాత్రి కార్లన్నీ కూడా ఆ ఉధృతికి అందులో వాన నీటిలో చిక్కుకున్నాయి అవన్నీ కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి మనం ఉదయం అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా అందులో స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు ఆ వరద ఉధృతి తగ్గాలంటే దాదాపు 2 రోజులైనా పడుతుందని చెప్పి డిఆర్ఎఫ్ సిబ్బంది అటు జిహెచ్ఎంసి సిబ్బంది కూడా స్పష్టం చేశారు ఇక దిల్సుఖ్ నగర్ సమీపంలో చైతన్యపురి వద్ద సరూన్ నగర్ చెరువు నుంచి పైకాల్నిల నుంచి వస్తున్నటువంటి నీళ్లు రోడ్డుకు అడ్డంగా వస్తున్నాయి ఉదయం వరకు కూడా ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేశారు కానీ కొద్దిసేపటి క్రితమే ట్రాఫిక్ పోలీసులు ఆ మార్గంలో కూడా మెల్లమెల్లగా వాహనాలను వదులుతున్నారు ఇక విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడ జాతీయ రహదారిలో అనేక కష్టాలు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు ఎక్కడికక్కడ వాహనాలు అన్నీ కూడా నిలిచిపోయాయి ఉదయం వరద ఉధృతి కొంత తగ్గి వాహనాలను ప్రారంభించారు కానీ కొద్దిసేపటి క్రితం కొత్తగూడ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి పూర్తిగా కూలిపోవడంతో రెండు వైపులా వచ్చేటువంటి వాహనాలను ఒకే సైడు వదలడంతో అక్కడ కూడా ట్రాఫిక్ సమస్య మొదలైంది ఈరోజు సాయంత్రం దిల్సుఖ్ నగర్లోని అపార్ట్మెంట్ సెల్లార్లో 3 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్ళి నీటి నీళ్లలో పడిపోయి అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్నటువంటి నీళ్లలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు ఆ ఘటన కూడా అటు జిహెచ్ఎంసి సిబ్బంది అక్కడ చేరుకొని సెల్లార్లో ఉన్నటువంటి నీటిని తోడేసరికే బాలుడు చనిపోయాడు ఇక నిన్న కొట్టుకుపోయినటువంటి కారు లష్కర్ కూడా సమీపంలో నిన్న రాత్రి కారు కొట్టుకుపోయింది ఈరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోయి అక్కడ కనిపించారు వారంతా కూడా కందుకూరుకు సంబంధించినటువంటి ఇద్దరు యువకులు నిన్న రాత్రి కారు కొట్టుకుపోయింది రాత్రి కారు లభించినప్పటికీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి మొత్తంగా ఎక్కడ చూసినా హైదరాబాద్ నగరంలో ఇంకా నిన్న కురిసినటువంటి వర్షానికి ఈరోజు ఉదయం నుంచి కొద్దిపాటి వర్షం ఉంది చినుకులు పడుతున్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ చినుకులు ప్రారంభమవుతున్నాయి భారీ వర్షం కనుక మళ్ళీ ప్రారంభమైతే ఈ నీళ్లు బయటపడడానికి ప్రయాణికులు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇళ్లలోకి చేరుకోవడానికి తీవ్రమైనటువంటి కష్టం ఉంటుంది ఇప్పుడున్నటువంటి నీళ్లు రోడ్లపై ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళడానికి దాదాపు 10 గంటల సమయమైనా పడుతుంది అని చెప్పేసి జిహెచ్ఎంసి అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు ఇక చాదర్ఘాట్ బ్రిడ్జి అండర్ బ్రిడ్జి మాత్రం దాదాపు 2 రోజుల వరకు అది ఓపెన్ అయ్యే ప్రసక్తే లేదు రెండు వైపులా కూడా బారికేడ్లను మూసివేశారు ఇక చంపాపేట రోడ్లో కర్మన్ఘాట్ వద్ద సింగరేణి కాలనీ వైపు నీరంతా కూడా వెళ్తుంది ఇటు మెగా ఫంక్షన్ హాల్ ఉంది ఆ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డుపై నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు ఇక మూసాపేట సమీపంలో రోడ్డు కుంగిపోయింది ఎక్కడైతే మెట్రో పిల్లర్ ఉందో ఆ సమీపంలోనే రోడ్డు కుంగిపోవడంతో కొంత ఆందోళన నెలకొంది జిహెచ్ఎంసి అధికారులు మాత్రం రోడ్డు మరమ్మతులు వర్షం పూర్తిగా తగ్గిన తర్వాతే మరమ్మతులు చేస్తామని చెప్పారు మొత్తంగా చూసినట్టయితే హైదరాబాద్ నగరంలో నిన్నటితో పోలిస్తే ఈరోజు వర్షం పడలేదు కానీ నిన్న కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది ఎక్కడా కూడా సహాయక చర్యలు కొంత మందకొడిగా సాగుతున్నాయి జిహెచ్ఎంసి అధికారులు
ఎక్కడైతే వరద ఉదృతుందో అక్కడ బోట్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా చోట్లకు అసలు జీహెచ్ఎంసి సిబ్బంది గాని రెస్క్యూ ఆపరేషన్ టీమ్ గాని వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాతబస్తీలో కొద్దిసేపు ఈ రోజు మనం సిసి దృశ్యాలు చూసాము. అక్కన్న మాదన్న టెంపుల్ సమీపంలో ఒక గోడ కూలిపోయింది. కింద ఉన్నటువంటి గోడ పూర్తిగా నీటిలో తడిసిపోవడంతో పై నుంచి గోడ ఒక్కసారిగా కింద పడిపోయింది. అది కూడా సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా గమనించాం. ఒక మహిళ త్రుటిలో ప్రాణాలు దక్కించుకుంది. ఇక మైలార్ దేవులపల్లికి సంబంధించి ఈరోజు ఉదయం కొట్టుకుపోయినటువంటి వ్యక్తి కూడా చాలా సేఫ్గా బయటపడ్డాడు. వాస్తవానికి అతను ప్రాణాలు పోతాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భావించారు, కానీ సేఫ్గా బయటపడ్డాడు. బడంగపేటలో నాగోల్ బండ్లగూడ సమీపంలో నిన్న రాత్రి కురుస్తున్నటువంటి వర్షానికి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి సుందర్ అనేటువంటి పోస్ట్ మ్యాన్ గల్లంతయ్యాడు. సైకిల్పై ఒక్కసారిగా వరద ఉధృతిలో గల్లంతయ్యాడు. అతనికి సంబంధించి అతను గల్లంతవుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. సో సుందర్ కుమారుడు పోస్ట్మ్యాన్, అతను పోస్ట్మ్యాన్గా పనిచేస్తున్నాడు. అతను విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బయటికి వెతకడానికి వచ్చినటువంటి సందర్భంలో అతను గల్లంతైనటువంటి విషయం తెలిసి ఎల్బీ నగర్ పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా ఆ పోస్ట్మ్యాన్కు సంబంధించినటువంటి గాలింపు చర్యలు మాత్రం అధికారులు చేపట్టలేదు. మొత్తంగా ఓవరాల్గా చూసినట్టయితే హైదరాబాద్లో ఒక ప్రాంతం అని కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు వైపులా కూడా ఎక్కడికక్కడ రోడ్డుపై నీరు నిలిచిపోయింది. వాహనాలన్నీ కూడా మెల్లమెల్లగా కదులుతున్నాయి. కొంత ఆందోళన అయితే ఉంది రోడ్లపై నీరు నిలిచిపోవడంతో. ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటే వాహనదారులు అందులో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. ఎవరైతే అత్యంత ఎక్కువ అవసరం ఉంటే తప్పితే, ఎంతో సీరియస్గా ఉంటే తప్పితే, అవసరం ఉంటే తప్పితే బయటికి రావద్దు ఎట్టి పరిస్థితుల్లో. రెండు రోజులు ప్రభుత్వం కూడా సెలవు దినంగా ప్రకటించింది. ఈరోజు రేపు సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో ఎవరూ కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దు, ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు, అత్యవసరమైతే తప్ప ఇంట్ల నుంచి బయటికి రావాలంటూ కూడా అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా ఈరోజు రాత్రి కూడా ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగుతుంది. వర్షం లేదు ఈరోజు, అదృష్టం బాగుంది, నగరాల్లో వర్షం పెద్దగా పడట్లేదు. ఇప్పుడే చినుకులు ప్రారంభమయ్యాయి. కానీ నిన్న కురిసినటువంటి వాన గనక మళ్ళీ ఈరోజు ప్రారంభమైతే అదే కష్టాలు మళ్ళీ మొదలవుతాయని చెప్పొచ్చు. వాహనాలు మాత్రం ఇటు అంబర్పేట చే నెంబర్ నుంచి రామతపూర్ వైపు కానీ, గతం నిన్న రాత్రి ఎక్కడెక్కడైతే వాహనాలు స్టక్ అయ్యాయో ఇటు నాగోల్ బ్రిడ్జ్ వద్ద కానీ, నాగోల్ టు ఎల్బీ నగర్ నిన్న రాత్రి 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా ఒక వాహనం కూడా కదలలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మెల్లగా మూమెంట్, వాహనాల మూమెంట్ మాత్రం అక్కడ కనిపిస్తుంది. ఇక దిల్సుఖ్ నగర్ నుంచి వాహనాల రాకపోకలు కూడా మెల్లగా ఉన్నాయి. కూకట్పల్లి సికింద్రాబాద్ వైపు, బేగంపేట నుంచి సికింద్రాబాద్ వైపు కూడా వాహనాల రాకపోకలు అయితే కదులుతున్నాయి. రోడ్డుపై నీరున్నప్పటికీ కూడా ఆ నీళ్లలోంచే అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, రెస్క్యూ టీం అక్కడ ఉండి వాహనాలను నెమ్మదిగా పంపిస్తున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటే అక్కడ సిబ్బంది నిలబడుతున్నాడు. కానీ అజాగ్రత్తగా ఎవరైనా వస్తే మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడైతే గండి పడిందో, చెరువులకు గండి పడిందో, ఆ గండి పడ్డటువంటి కింద ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. వాటన్నిటినీ అధికారులు ఇప్పటికే, మంత్రులు ఏకంగా మంత్రులు రంగంలోకి దిగారు. మంత్రులు ఆయా ప్రాంతాల్లో, సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఉదయం నుంచి కూడా నియోజకవర్గంలోనే ఉండి అక్కడ ఉన్నటువంటి మీర్పేట బండ్లగూడ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులని ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఆమె కూడా అక్కడే ఉన్నారు. కేటీఆర్ కూడా, మంత్రి కేటీఆర్తో పాటు సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఈరోజు చంపాపేట కర్మన్ఘాట్ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వాటిని అధికారులు ఏ విధంగా తీరుస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఈరోజు కనుక వర్షం లేకపోతే హైదరాబాద్లో రేపటికి కొంత సాధారణ పరిస్థితి మాత్రం నెలకొంటుంది. ట్రాఫిక్కు సంబంధించినంత వరకు ఈరోజు సెలవు దినం కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగానే ఉంది. స్లో మూమెంట్ మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికీ ట్రాఫిక్ డైవర్షన్స్ మాత్రం అమల్లోనే ఉన్నాయి. ఎక్కడెక్కడైతే వాటర్ రోడ్డుపై నిలిచిందో ఆ ప్రాంతాల నుంచి కాకుండా దారి మళ్లించి వాహనాలను పంపిస్తున్నారు. సంతోష్, రైట్, థ్యాంక్ యూ కమల్.